పిల్లలు ఈ వీడియోలో మనం కిలోమీటర్ అంటే ఏమిటి మరియు కిలోమీటర్ని ఎందుకు ఉపయోగిస్తారు దీని గురించి తెలుసుకుందాం గ్రామ ప్రజలందరూ విహారయాత్రకు వెళ్లబోతున్నారు వారంతా గ్రామంలోని బావి దగ్గర మరుసటి రోజు ఉదయం కలుసుకుంటారు తర్వాత అక్కడినుండి బస్సులో అందరూ కలిసి విహారయాత్రకు వెళ్తారు కాని చందాకి తన ఇంటి నుండి బావికి వెళ్లే దారి తెలియదు తాను వెంటనే అప్పూకి ఫోన్ చేసి బావి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అడిగింది అప్పూ ఆమెతో వారి దగ్గరున్న విహారయాత్ర మ్యాప్ని చూడమని అన్నాడు నీకు నీ మ్యాప్లోని నీ ఇల్లు కనబడుతోందా ఇప్పుడు నీ ఇంటి నుండి నువ్వు రెండు కిలోమీటర్లు నేరుగా ముందుకి వస్తే నీకు బావి కనబడుతుంది అప్పు చెప్పింది తను సరిగ్గా వినలేదు అని చందాకి అనిపించింది తను అప్పుతో అరే అప్పు నువ్వు తప్పుగా మీటర్లకి బదులుగా నీకు గుర్తుందా ఇప్పుడు నాకు మీటర్ల గురించి అంతా తెలుసు అప్పు చందా మాటలు విని నవ్వడం మొదలుపెట్టాడు అరే చందా కిలోమీటర్లనే అన్నాను చంద ఆశ్చర్యంతో ఇలా అంది అప్పు నాకు సెంటీమీటర్లు మరియు మీటర్ల గురించి అంతా తెలుసు కానీ కిలోమీటర్ అంటే ఏమిటి అప్పు చందాకి వివరించాడు చందా రెండు ప్రాంతాల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది మనం దానిని మీటర్లు లేదా సెంటీమీటర్లలో కొలవలేము సెంటీమీటర్లు మరియు మీటర్లు పొడవుని కొలిచే ప్రమాణాలు అయినట్టే కిలోమీటర్ కూడా రెండు ప్రాంతాల మధ్య పొడవుని కొలిచే ప్రమాణం ఒక కిలోమీటర్ వెయ్యి మీటర్లకి సమానమవుతుంది అప్పు చందాతో అన్నాడు చూడు చందా నువ్వు మ్యాప్లో గోలు యొక్క డైరీని చూడగలుగుతున్నావా డైరీ నుండి బస్సు స్టాపు మధ్య దూరం మూడు కిలోమీటర్లుంది చందా వెంటనే తన మ్యాప్ లో రెండు ప్రాంతాలని చూసి వాటి మధ్య రాసిన దూరాన్ని కూడా చూసింది ఇప్పుడు చంద అప్పుతో అప్పు నేను మ్యాప్లో మీ మరియు మా ఇళ్ళని చూడగలుగుతున్నాను మరియు మా ఇంటి నుండి మీ ఇంటికి మధ్య దూరం నాలుగు కిలోమీటర్లని రాసుంది అంటే మా ఇల్లు మీ ఇంటి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందా అవును చందా నువ్వు మ్యాప్ని సరిగ్గా చదివావు చంద అప్పుతో ఇలా అంది కాని అప్పు ఒక కిలోమీటర్ వెయ్యి మీటర్లకి సమానమైతే మనం దానిని టేపు లేదా స్కేల్ సహాయంతో కొలవలేము అయితే రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని ఎలా కొలుస్తాము లేదా స్కేల్తో కొలవలేవు దీనికోసం ప్రత్యేకమైన పరికరాలను వాడుతారు నువ్వు కేవలం దారిలో ఉన్న గుర్తులపై రాసి ఉన్న దూరంతో రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని తెలుసుకోవచ్చు చందా అవునా రేపు మనం విహారయాత్రకు వెళ్లేటప్పుడు నేను ఈ గుర్తులని జాగ్రత్తగా గమనిస్తాను రేపు మనిద్దరం కలుసుకున్నప్పుడు నువ్వు నాకు కిలోమీటర్ గురించి మరింత చెప్పు సరే అని చెప్పి అప్పు ఫోన్ పెట్టేశాడు మరుసటి రోజు గ్రామ ప్రజల విహారయాత్ర ఎలా జరిగిందో మరియు అప్పు చందాకి కిలోమీటర్ గురించి ఇంకేం చెప్పాడో ఇది మనం తదుపరి వీడియోలో చూద్దాం పిల్లలు ఈ వీడియోలో మనం కిలోమీటర్ అంటే ఏమిటి మరియు కిలోమీటర్ని ఎందుకు ఉపయోగిస్తారు దీని గురించి తెలుసుకున్నాము తదుపరి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో కిలోమీటర్ల గురించి మరింత తెలుసుకుంటాము